వరకు సమయాన్ని ఇస్తున్నా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా రెండు చేతుల పైకి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కనుక దీని యందు మనం ఉత్సహించి సంతోషించవలసిన వారమై ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దావీదులు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. వివాహం ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలాగో వివాహానికి సిద్ధపడేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచారు. అయితే ప్రియమిడ్లారా, మరి మన మధ్యలో దేవుని సేవకులు శ్యామన్న గారు ఉన్నారు. వారు మరి అనేకమైనటువంటి వివాహాలు జరిగిస్తూ, అనేక సంఘాలు కడుతూ, అనేక ఆత్మలను రక్షిస్తూ, మరి అనేకులు కుటుంబాలు వారి ద్వారా కట్టబడతా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది వివాహాలు చేసుకుంటూ ఉన్నారు, సరైనటువంటి అవగాహన లేక, భార్యాభర్తల్లో సరైనటువంటి అండర్స్టాండింగ్ లేక, చాలామంది మరి దైవజనులు చెప్పినట్టుగా విడిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడంటే, కలిసి ఉండడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చూశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉండాలి అని అడిగితే జంటగా ఉండాలి. ఎందుకు ఉండాలి అని అడిగితే, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మానవుణ్ణి సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వివాహాన్ని మనం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో 127వ కీర్తనలో రాయబడి ఉంది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే. ఇల్లు అనగా కుటుంబం. ప్రేమైన దేవుడు, కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబ నిర్మాణకుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. చాలామంది విడివిడిగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటుంటారు, కానీ ప్రతిమరా ఐక్యతలో కలిసి జీవించట్లో సహవాసములో మాధుర్యతో ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. ఇంగ్లీష్లో హౌస్ని, ఆ ఇంటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో హౌస్ అంటారు, HOUSE హౌస్. ప్రేమైంది మిల్లరా, HOUSE హౌస్లో కొన్ని ఆత్మీయ అర్థాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. హెచ్ అనగా హానెస్ట్, కష్టపడాలి. ఇది నేను వివాహాన్ని జరిపించుకున్నటువంటి వధువరులు ఇరువురు కష్టపడాలి, తమ యొక్క ఆ జీవన విధానాన్ని కొనసాగించుకోవడానికి కష్టపడాలి. అదేవిధంగా ఆత్మీయంగా దేవుణ్ణి ఎదగడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇరువురు కూడా కష్టపడాలి. రెండవదిగా ఓ అనగా ఒబీడియన్స్. ప్రేమైన మిల్లరా, విధేయతను దేవుడు చూస్తూ ఉంటాడు. భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, ఎవరైతే విధేయులే దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటారో వారు ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉంటారు. యు అనగా యూనిటీ. ప్రేమిలరా, క్రైస్తవ విశ్వాస జీవితంలో కానివ్వండి, సంఘ సహవాసంలో కానివ్వండి, ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యతం. ఆ ఐక్యత గల కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఐక్యత గలటువంటి వారిని దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఎస్ అనగా సాక్రిఫైజేషన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి 2020 సంవత్సరాల క్రితం సశరీరుడిగా ప్రత్యక్షమై తన ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని, సమస్తాన్ని త్యాగం చేశారు. అదేవిధంగా భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరి ఎడల ఒకరు త్యాగం కలిగి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి, ఈ అనగా ఎటర్నిటీ అనగా నిత్య జీవాన్ని వెతికినటువంటి వారిగా ఎప్పుడైతే ఉంటారో వారి కుటుంబాలు, వారి ఇల్లు యెహోవా కట్టినటువంటి ఇల్లు వలె ఉంటాయని లేఖన వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరి యొక్క ప్రసాద్ రాజు బ్రదర్, అదేవిధంగా ప్రశాంతిల యొక్క కుటుంబం మరి దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని, దేవునికి ఘనత ఇచ్చేటువంటి వారిగా, మరి దేవుల్లో ఫలించేటువంటి వారిగా, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే వివాహాన్ని ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశాలు నెరవేర్చేటువంటి వారిగా ఉండాలని నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. ఇచ్చిన వారు కొద్దిపాటి సమయంలో వారి చెప్పాలనుకున్న చక్కటి మాటలు చెప్పినటువంటి మరి ధవళేశ్వరం ప్రేయర్ ఫోర్ సంఘం నుంచి వచ్చిన దైవ సేవకులు చక్కటి మాటలు శుభాలు అందించిన వారికి, తండ్రికొండ నుంచి వారికి, తండ్రికొండ కుర్రువారు పెండ్లి కుటుంబం నుంచి వారికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే హైదరాబాద్ నుంచి ప్రేయర్ ఫోర్ ఫౌండర్ గారు శ్యామ్ అబ్రహాం గారు, మరి శ్యామన్ గారు ఈ పెండ్లి వివాహకర్త, మరి వారు వివాహం జరిగించడానికి చాలా బహుదూరం నుంచి ఇక్కడికి వచ్చారు. మరి వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. హల్లెలూయా.
మత్తయి సువార్త 19వ అధ్యాయం. స్తోత్రం ప్రభు, వాక్యలో వెళ్తున్నాం, మాట్లాడమని ఇస్తున్నాం ప్రస్తుతం తండ్రి. ఆమెన్, హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట ఉన్నారో అక్కడ నేను ఉన్నా అని యేసు అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మన మధ్యలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు కదండి. హల్లెలూయా. 5,000 మంది పురుషులు అని రాసి ఉంది. మరి స్త్రీలు కూడా 5,000 ఉండొచ్చు. వాళ్ళకి పిల్లలు ఒక్కొక్కరిని పెట్టుకుంటే 15,000 ఉండొచ్చు. 5 రొట్టెలు 2 చేపలను పంచిపెట్టినట్టు చూస్తున్నాం కదండి. సరే, పెళ్లికైతే వచ్చినాం కానీ ఇక్కడ ఉన్నది అసలైన కర్త ఎవరంటే యేసు ప్రభు. ఎవరెవరు హృదయంలో ఏమేమి వాంఛలున్నాయో ఆయన పంచిపెట్టును గాక. ఇక్కడికి వెళ్ళి దీవెనలు పొందుకునే పోదాం కదండి. నీ ఇంట్లో దరిద్రం పోవును గాక. హల్లెలూయా. ఆశీర్వాదాలు వచ్చును గాక. హల్లెలూయా. నీ ఇంట్లో పీడిస్తున్న సైతాన్ పోవును గాక. దేవుని దీవెనలతో నింపబడును గాక. హల్లెలూయా. దేవుని తాకడి నీకు నీ కుటుంబానికి తాకును గాక. నీ వ్యాపారాలకు నీ ఉద్యోగం తాకును గాక. హల్లెలూయా. ముఖ్యంగా వీరిని చూడడానికి నేను చాలా దూరం నుంచి వచ్చిన. వింతేందని నిద్రపోకుండా వచ్చిన. హల్లెలూయా. మా డ్రైవర్ని అడబడేసి వచ్చిన. నిద్రపో బాబు, ఇటు వస్తే ఇంకా మళ్ళీ వెళ్ళిపోవాలి నేను. హల్లెలూయా. చూడండి, అంత దూరం నేను ఇంత దూరం వచ్చిన వీరి వివాహం చూద్దామని కదండి. దానికంటే దూరం నుంచి ఏసే వచ్చాను. హల్లెలూయా. వీరి వివాహం చూడడానికి సరేనా? ఖుషియా? సంతోషమా? హల్లెలూయా. కదండి, చాలా సంతోషం. ఈయన వివాహం గురించి చాలామంది వచ్చారు. చాలా చాలా దూరం నుంచి వచ్చారు అందరూ. హల్లెలూయా. వీరిని దీవించడానికి, ఆశ్రయించడానికి, చూడడానికి సంతోషం. 19వ అధ్యాయం రాస్తూ ఉంటాడు ఒక మాట. హల్లెలూయా. 5-6 వచనాలు. ఫర్ దిస్ కాజ్ షల్ ఎ మ్యాన్ లీవ్ ఫాదర్ అండ్ మదర్ అండ్ షల్ క్లీవ్ అన్ టు హిస్ వైఫ్ అండ్ దే షల్ బి వన్ ఫ్లెష్. హల్లెలూయా. ఇక్కడ రెండు స్త్రీ పురుషులు, వారు ఇద్దరు గాక వారు ఒకే శరీరంగా ఉంటారు. ఇందాక అన్ని వాక్యాలు, మరి బ్రదర్ చెప్పిన వాక్యాలు, ఆ పాట అర్థాలు అన్నీ విన్నాం. అంతా దాంట్లో వచ్చేసింది, అయిపోయిందిగా. హల్లెలూయా. కదండి, కాబట్టి ఇద్దరు కాదు కానీ ఒకే శరీరం కదండి. ఇంతవరకు మరి సగం సగం శరీరాలాగా ఉండే, ఇప్పుడు ఈ సగం సగం శరీరం పోయి ఒక శరీరమైంది. ప్రతి భార్య భర్తలు ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది కదండి. ఇక్కడ అంటున్నాడు వారిద్దరు ఒక శరీరం, వన్ ఫ్లెష్, వన్ బాడీ. ఇప్పుడు మీరిద్దరు ఒకే శరీరం. సిస్టర్ తలక లేపు. ఆడ హైదరాబాద్లో ఎవరు తలక దించారు? లేపు. వీను, అది పాతకాలం పద్ధతులు. హల్లెలూయా. వీను వాక్యాన్ని. హల్లెలూయా. కదండి, భర్తను చూడు ఒకసారి. ఆ ఫోటోగ్రాఫర్ చూపెడతా ఉంటారు ఇట్లా చూడని, పెళ్ళి కాకముందనే చూడని ఫోటోలు తీస్తున్నారు, ప్రీ షూట్స్. హల్లెలూయా. సంతోషం కదండి. మీరిద్దరు కలిసి ఏమవుతారంట? ఒకే శరీరం. సరేనా అమ్మాయి? హల్లెలూయా. కాబట్టి ఒకే శరీరం. ప్రతి భార్య భర్తలు వేరువేరు కాదు కానీ ఒకే శరీరం అనే తలంపు ఉంటే ఆ కుటుంబంలో పేచీలు ఉండవు, గొడవలు ఉండవు కదండి. మరి కాకి డ్రెస్ వేసుకొని పోలీసు వాళ్ళు ఇంటికి రారు కదండి. కానీ ఈ రోజులో చూస్తే అంతా చందరబందరం ఉంది కదండి. బాలేవు సంసారాలు, అన్ని సంసారాలు మారును గాక. హల్లెలూయా. ఈరోజు నుంచి ఇక్కడ ఎంతమంది ఉన్నారో వారి కుటుంబంలో ప్రేమ ఉండును గాక. హల్లెలూయా. భార్య భర్తలు నేను ఒక శరీరమని, మేము ఒక శరీరమని అందరు గాక. హల్లెలూయా. ఇక్కడ అంటుండు 6వ వచనం, దేఫో దే ఆర్ నో మోర్ ట్వైన్ బట్ వన్ ఫ్లెష్. వాట్ దేఫో గాడ్ హ్యాడ్ జాయింట్ టుగెదర్ వాట్ దేఫో గాడ్ హ్యాడ్ జాయింట్ టుగెదర్ లెట్ నాట్ మ్యాన్ పుట్ అసండర్. హల్లెలూయా. దేవుడు జతపరిచిన వారిని. ఎవరు జతపరిచిన వారిని? దేవుడు జతపరిచిన వారిని. సరే, మనమంతా వచ్చినాం, పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ వచ్చారు, కానీ వీరిని జతపరిచేది పాస్టర్లు కాదు, దేవుడు. హల్లెలూయా. కదండి, ఇక్కడ ఎంతమంది భార్య భర్తలున్నారో మిమ్మల్ని జతపరిచింది దేవుడు అని అర్థం చేసుకోండి. హల్లెలూయా. కదండి, పెద్దలు జతపరిచారు అంటే అందరం కలిసి చూస్తాం, కానీ జతపరిచేది ఎవరు? దేవుడు కదండి. కాబట్టి ఈ లోక పెద్దలకు భయపడకపోయినా కానీ దేవునికి భయపడాలి కదండి. దేవునికి భయపడాలి. హల్లెలూయా. కొన్ని వీళ్ళిద్దరూ అంతేకాకుండా ప్రతి భార్య భర్త ఎవరికి భయపడి జీవించాలా? దేవునికి భయపడి జీవించాలి. అరే, దేవుడు మమ్మల్ని దాన్ని జతపరిచేయండు. దేవుడు మమ్మల్ని దాన్ని జతపరిచేయండు. హల్లెలూయా.
కదండి ఎందుకు జతపరచండి ఒక పర్పస్ ఉందని పాటల్లో మాట్లాడారు ఆయగారు వాక్యం కూడా అదే చెప్పారు ఒక ప్రణాళిక కదండి ఒక ప్రణాళిక గురించి దేవుడు జతపరచండి హల్లెలూయా ఆ పాట అర్థం కూడా బాగున్నది మరి భార్య భర్తలు ఇద్దరు జతపడ్డారు ఎందుకు జతపడ్డారు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరి చిత్తాన్ని దేవుని చిత్తాన మన ఇష్టాన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి జతపడ్డారు అందరు ఇక్కడ ఎంతమంది ఉన్నారో లోకల ఎంతమంది ఉన్నారో దేవుని చిత్తాన్ని నెరవేర్చాల అడగాల దేవా మమ్మల్ని ఇద్దరు ఎందుకు జతపరిచినారు అది మేము నెరవేర్చాల అది మేము నెరవేర్చాల హల్లెలూయా కదండి హల్లెలూయా కాబట్టి దేవుడు వీని జతపరిచిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని చిత్తం ఏందంటే ఇందాక బ్రదర్ చదివిన వాక్యాలు కూడా పైన అబ్రహాం సారాయి గురించి రాస్తూ ఉంటాడు హల్లెలూయా ఈ అబ్రహాం సారాయి కూడా దేవుడు జతపరిచాడు ఎందుకు జతపరిచాడంటే యేసు అనే విత్తనాన్ని వేసుకోవడానికి అని రాస్తూ ఉంటాడు గలతీ 3:16 ప్రకారం యేసు అనే విత్తనం అంటే ఏందంటే దేవుని ప్రేమ యేసు అంటే ఏంటి దేవుని ప్రేమ హల్లెలూయా కదండి మరి భార్య భర్తలు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు ఇది అరేంజ్డ్ మ్యారేజ్ ఉండొచ్చు కొన్ని లవ్ మ్యారేజ్లు కూడా ఉంటాయి కదండి హల్లెలూయా నేను ఒట్టి పాస్టర్ని కాదు నేను సోషల్ వర్కర్ని కూడా నా దగ్గర పొద్దున్న లేస్తే కేసులు వస్తూనే ఉంటాయి ఆ పోలీస్ స్టేషన్కి బాబు నా దగ్గరికి వచ్చి తెచ్చుకుంటారు హల్లెలూయా కదండి నా మీటింగ్లో పక్క పెట్టి వీళ్ళ దగ్గర కూర్చోవాలా వీళ్ళ సుత్యాంత వినాలా మొన్న ఒకరు వచ్చారు ఈమె మీద ఆయన చెప్తున్నాడు ఆయన మీద ఏం చెప్తున్నాడు నేను వాళ్ళకి చెప్పిన చూడండి మీరు పెళ్లి చేసుకోరు కదా అసలు లవ్ మ్యారేజ్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారని అన్న అంటే వాళ్ళు అంటారు మాది లవ్ మ్యారేజ్ అన్న అంటుంది నేను ఎక్కడుంది లవ్ అన్న లవ్ మ్యారేజ్ అని మీరు కుక్కలు అరుసుకున్నట్టు కరుసుకున్నట్టు మీరు ఇట్లా ఉంటే లవ్ ఎక్కడుంది మీ పెళ్ళే లవ్ మ్యారేజ్ అంటున్నారు ఇంకా ఉల్టా హల్లెలూయా కదండి కాబట్టి పెళ్ళి ఎందుకు చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు లవ్ హల్లెలూయా ప్రేమ పెళ్ళి కాకముందు ప్రేమ ప్రేమ అని పెళ్లి చేసుకుంటున్నారు పెళ్ళి అయ్యేది కూడా ప్రేమ ప్రేమ అనే పెళ్లి చేసుకుంటారు కదా హల్లెలూయా కాబట్టి ఈయన ఈమెని ఇప్పుడు ఈ క్రైస్తవ వివాహంలో వాగ్దానాలు పలికిస్తారు ఏ పాస్టర్ అయినా ఇతడు ఈమెని ప్రేమిస్తున్నట్టు ఆమె కూడా ఇతన్ని ప్రేమిస్తూ లోబడి ఉంటుందని లోబడి ఉంటుంది హల్లెలూయా కదండి కాబట్టి ప్రేమ అనే మాట మీద కట్టబడుతున్నది సంసారం బంగారము కట్నాలు కానుకలతో కాదు కదండి ఉన్నోళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు అది వేరే కానీ అసలు కట్టుబడడం దేని మీద ఒకే మాట మీద ప్రేమ హల్లెలూయా ఈ ప్రేమ ప్రేమ అని అందరు అంటారు సినిమాలో మస్తు అంటారు కదండి పాటలు కడతారు గాయకులు ప్రేమ ప్రేమ అని అంటారు కానీ ఆ ప్రేమ ఉండకుండా పోతుంది కదండి సమాజంలో ప్రేమ ఉండకుండా పోతుంది అందుకే ప్రజలకు అర్థమైతే లేదు ప్రేమ అని దేవుడే భూమి మీద దిగుండు నరుడుగా దేవుడే భూమి మీద నరుడుగా దిగిండు దిగి చెడిపోయిన వాళ్ళని బాగు చేయడానికి చెడిపోయిన వాళ్ళని బాగు చేయడానికి హల్లెలూయా మీ అందరికంటే చెడ్డోడు ఎవరంటే నేనే చెడిపోయినవని నేను కానీ యేసయ్యని ఎందుకు నేను అర్థం చేసుకున్నానంటే ఆయన ప్రేమను బట్టే హల్లెలూయా ఆయన ఒకడే చూసిన ప్రేమ కదండి అది చూసి నేను కూడా ఇక జనాలకు ప్రేమ అంది ఏందో పంచిపెడుతున్నా అంతే హల్లెలూయా కదండి కాబట్టి ఆ ప్రేమ అనేది అర్థమైతే లేదు కాబట్టి దేవుడు భూమి మీద నడుడుగా దిగి శిలువ మీద ప్రాణం పెట్టాడు ఏం పెట్టాడు ప్రాణం పెట్టాడు హల్లెలూయా ప్రాణం పెట్టాడుది ప్రేమ ప్రాణం పెట్టాడుది ప్రేమ ప్రాణం పెట్టాడుది ప్రేమ హల్లెలూయా కదండి యేసు అంటే దేవుని ప్రేమ హల్లెలూయా ఈరోజు వస్తుంటే ఎవరో ఇంత యూట్యూబ్లో చిన్నది ఒకటి చూపెట్టారు ఎవరో అది ఒక పెద్ద నాయకుడు అంట ఉండవల్లి అని అంటేనా ఆయన ఏమంటున్నాడు యేసు ప్రభు దైవ కుమారుడు కాడు దేవుడే అంటుండు అది అర్థం చేసుకుంటే అయిపోతుంది అందరు హల్లెలూయా అది చిన్న మాట మంచి ఆయనకు అర్థమైంది చూడండి క్రైస్తవులకు అర్థమైతలేదు కదా ఆయన దైవ కుమారుడు కాడు దేవుడే అంటున్నాడు
హల్లెలూయా. మనుషులు మనుషులు దేవునికి కుమారులు, ఆయన తండ్రి కాబట్టి కుమారుని అవతారంలో వస్తే కుమారుడు అన్నారు ఆయనని. హల్లెలూయా. అంత మాత్రం ఆయన రెండో దేవుడు కాదు కదండి. హల్లెలూయా. ఆ దేవుడే ఆ పరమాత్మనే మనుషులను సరి చేయడానికి, మనుషులను బాగు చేయడానికి, మనుషులకు ప్రేమ ఏందో అర్థం చేయించడానికి, మనుషులు కూడా ఒకరియల్లో ఒకరు ప్రేమ కలిగి జీవించడానికి, వాళ్ళకి అర్థం చేయించడానికి ఆ గొప్ప దేవుడు పరమాత్మ, మనుషులను పుట్టించిన పరమాత్మ భూమి మీద మనిషిగా దిగాడు. హల్లెలూయా. దిగి ఏం పెట్టాడు? ప్రాణము పెట్టాడు. ప్రాణం పెట్టాడుది ప్రేమ. ప్రాణం పెట్టాడుది ప్రేమ. హల్లెలూయా. అబ్రహాం, సారై, మరియా, యోసేపు, యేసు అనే విత్తనం వేసుకురు. యేసు అనే విత్తనం అంటే దేవుని ప్రేమ. హల్లెలూయా. వేసుకొని లోకానికి దేవుని ప్రేమను ఇచ్చారు అంతే. హల్లెలూయా కదండి. అట్లనే ఈ కొత్తగా ఏ జంట భార్య భర్తలు కాబోయిపోతున్నారు, వీరు ఇతడు ఆమెను ప్రేమించాలా, ఆమె ఇతని ప్రేమించి లోబడాలా, ముఖ్యంగా వీళ్ళిద్దరూ యేసును కలిగి లోకానికి దేవుని ప్రేమని ఇవ్వాలా. హల్లెలూయా. దేవుని ప్రేమని ఇవ్వాలా. హల్లెలూయా కదండి. నేను చాలా చాలా పుస్తకాలు చదువుకున్నా. అంతకుముందు నాస్తికుడు లాగుండే రకరకాల పుస్తకాలు తెలుసు నాకు. హల్లెలూయా. వాదాలు తెలుసు, తర్క వాదాలు తెలుసు. కానీ ఈ బైబిల్కి ఎందుకు అట్రాక్ట్ అయిందంటే దీంట్లో ఒక గొప్ప మాట రాస్తుంది, లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువుని ప్రేమించు అనే మాట ఏ గ్రంథంలో లేదు. చాలామంది పోయిట్స్ రాస్తూ ఉంటారు కదా గ్రంథాలు, నీ శత్రువుని ప్రేమించు అనే మాట ఏ గ్రంథాల్లో లేదు. అది ప్రేమ. హల్లెలూయా. ఎవడైతే శత్రువుని ప్రేమించడం నేర్చుకుందో వాళ్ళ ప్రేమనే ఉంటుంది, ఇంకేముండదు. హల్లెలూయా. ప్రేమ అన్నిటిని సహించును, ప్రేమ కోపపడదు, ఇవన్నీ రాస్తుంది కదా బైబిల్లో, అవన్నీ ఒక ప్రేమ అనే మాటలు వచ్చేస్తారు. హల్లెలూయా కదండి. కాబట్టి ప్రతి భార్య భర్త ఒకరియళ్ళు ఒకరు ప్రేమ కలిగి జీవించాలా. ప్రేమార్థం కాకపోతే ఏసే పెట్టిన ప్రాణం పెట్టిన ప్రేమ ఉంది కదా, అది అర్థం చేసుకొని ఒకరిలో ఒకరు ప్రాణం పెట్టేది నేర్చుకోవాలా. సమాజం కొరకు మనం ప్రాణం పెట్టాలా. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమ కలిగి వీళ్ళు జీవించునుగాక. మరి ప్రేమ కొరకు పెళ్లి చేసుకుంటున్నా, కొట్లాడుకోవడానికి పోట్లాడుకోవడానికి చేసుకుంటున్నా? ఏమమ్మాయి నువ్వు ప్రేమ కొరకు చేసుకుంటున్నావు? నువ్వమ్మాయి హల్లెలూయా. మీరందరూ అదే మాట అనండి. హల్లెలూయా. పొద్దున్న లేయగానే ఉదయం లేయగానే మీ భర్తను చూసి గుడ్ మార్నింగ్ చెప్పకండి. ప్రేమాను వాడు రాత్రి దాకా కొట్టడు. హల్లెలూయా. మీ భార్యను చూడగానే పొద్దున్నగిన అనండి ప్రేమ అను, నా ప్రేమ అను. అనేసరికి అది గిచ్చదు, జుట్టు బీకదు. హల్లెలూయా. సంతోషం, మీరిద్దరికి ఇప్పుడు ప్రేమ అనే మాట పెళ్లి చేద్దాం, సరేనా? నిలబండి. హల్లెలూయా. అమ్మాయి కుటుంబ సభ్యులు, అబ్బాయి కుటుంబ సభ్యులు వేదిక మీదకి రండి. అమ్మాయి చేయి పట్టించేవారు వేదిక మీదకి రండి. పార్వతి సిస్టర్ గారు, అలా శ్రీను గారు వారి దంపతులు, అలాగే పిండ్లు కుమార్తె తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తారు. హల్లెలూయా. ఈయన పేరు పండు అయితే ఈయన పేరు ఫ్రూట్. అమ్మాయి సైడు రెండు, ఒక ఇద్దరు ముగ్గురు, 10 మంది, 20 మంది, అట్లనా? రండి, వెళ్ళి చేస్తాను అందరు. శాంతి, శాంతి. హల్లెలూయా. శాంతంగా ఉంటుందా లేకుంటే గడబడా గుడుగుడ దగ్గర? హల్లెలూయా. దుర్గారావు ప్రశాంతి యొక్క వివాహ విషయంలో ఇక్కడ మనం కొడుకున్నాం. మీకు అందరికి ఇష్టమా? ఇష్టమేనండి. హల్లెలూయా. మీకు అందరికి ఇష్టం? అందరికి ఇష్టమే. హల్లెలూయా. మీ అందరికి ఇష్టమే కదా? హల్లెలూయా.
ముఖ్యంగా వీరిని జతపరచడానికి దేవునికి ఇష్టమైంది. దేవుడు జతపరచిన వారిని చూసుకున్నాం మనం. హల్లెలూయా. కదండి, మీ అమ్మాయి కుర్చీ తీసి అబ్బాయి కుర్చీలో పెట్టండి. అమ్మాయి పట్టుకో. స్వరూప సిస్టర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ పెళ్లి కొడుకు వాళ్ళ పాస్టర్ అమ్మ ప్రభానికి వందనాలు చేస్తాం దేవ. మరి పండుని మరి ప్రశాంతిని మరి దేవ వివాహం జరుగుతుండగా వారిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించాడు యేసుప్రభ. మీ రక్తం వాళ్ళ మీద కుమ్మరించాడు యేసుప్రభ. మరి యేసుప్రభ వాళ్ళు ఫలించాలా, అభివృద్ధి పొందాలా యేసుప్రభ. ఈ పెళ్లి అంతట్లను మయం పొంది ప్రభ వాళ్ళు దేవాని సేవలు విస్తారంగా ఫలించాలా. ఆత్మకార్యం మీరు జరిగించి సమస్త మహిమగంత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు క్రీస్తు నామ నడిచిన అంతండి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా వెనుక వివాహ ప్రమాణాలు పాల్గొన్న నేను దుర్గారావు పండు ప్రశాంతి అను నీతో ఈరోజు ఈ పరిశుద్ధ వివాహంలో యేసు క్రీస్తు నామములో జతపరచబడుచున్నాను. మన ఇద్దరి దాంపత్య జీవితంలో ఏ ఇరుకులు ఇబ్బందులు కష్టములు నష్టములు రోగములు వచ్చినా ప్రార్థన పూర్వకంగా చేయిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇట్టి ప్రమాణము చేయుటచే నేను నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరిస్తున్నాను. నేను ప్రశాంతి దుర్గారావు పండు అను నీతో ఈరోజు ఈ పరిశుద్ధ వివాహంలో యేసు క్రీస్తు నామంలో జతపరచబడుచున్నాను. మన ఇద్దరి దాంపత్య జీవితంలో ఏ ఇరుకులు ఇబ్బందులు కష్టములు నష్టములు వచ్చినా ప్రార్థన పూర్వకంగా జయిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తాను. నీకు లోబడి ఉంటాను. ఇట్టి ప్రమాణములు చేయుటచే నేను నిన్ను నా పెండ్లి భర్తగా స్వీకరిస్తున్నాను. స్తోత్రం ప్రభా. ఈ ప్రమాణాలు మీ సన్నిలో ఒప్పుకున్నారు ప్రభా. కట్టుబడి జీవించడానికి సహాయం చేయమని ఇస్తున్నాం ప్రస్తుతం తండ్రి. ఆమేన్. పాట పాడతావా? హల్లెలూయా. నీ ప్రేమ నా జీవితాన్ని నీ కై వెలిగించెనే యేసయ్యా. నా లోకాన్ని నిండినే
Thank you.
కమనీయో ఈ సమయం వతి మధురం కళ్యాణం కమనీయో ఈ సమయం వతి మధురం దేవరావయ్యా నీ జీవన దీవయ్యా దేవరావయ్యా నీ జీవన దీవయ్యా కళ్యాణం కమనీయో ఈ సమయం వతి మధురం కళ్యాణం కమనీయో ఈ సమయం వతి మధురం మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు రంప చూడరాం రండి ప్రార్థన చేయండి పూలే దండాలు వచ్చి పూల మాల దండాలు ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి దేవుడైనా మీకు ఈ స్థుతులు వందనాలు రస. ఈ సమయం బహుమతి ఇచ్చినందుకు వందనాలు రస. మరి ప్రశాంత పేరు శాంత శిష్టు మీ చేతులకు అప్పగిస్తున్నాం రస. ఆ ఇరువురు జీవితాలు ప్రభు జతపరిచిన విధాన్ని బట్టి వందనాలు రస. ఈ ప్రభావం నీ కడవరకు ప్రభు నీ కొరకు సాక్షులు నిలబెట్టి మనం అడుగుచున్నాం తండ్రి ప్రభా. ఇప్పుడు దండలు మార్చుండగా రస నీ రక్తంతో కుమ్మరించండి, అభిషేకించి వాడుకొని నీ సేవలు బహుబలంగా వాడుకొని నీ సాక్షులుగా కడవరకు ప్రభా నిలుచుండ కృప చూపించి మహిమ పొందమని ఈ కుటుంబ సభ్యులందరినీ ప్రభా పేరు పేరు దీవించి ఆశీర్వించమని అన్నాను మరుగు ముఖ్యంగా నీ సేవలు బహుబలంగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ఆమేన్. వివాహము చేసి ఎదును వనము నయోవదేవా మొదటి వివాహము చేసి ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను దేవరావయ్యా నీ జీవన దీవయ్యా దేవరావయ్యా నీ జీవన దీవయ్యా కళ్యాణం కమనీయము ఈ సమయం వతి మధురం కళ్యాణం కమనీయము ఈ సమయం వతి మధురం నీలను రసముగా మార్చితివే కారణాబిందులు అక్కడ పెరిగి నీలను రసముగా మార్చితివే కష్టములరీవే అండగా నుండి కష్టములరీవే అండగా నుండి హల్లెలూయా. దుర్గారావు తర్వాత ప్రశాంతి వీరిద్దరికి ఈరోజు గవర్నమెంట్ చరిత్రగా వివాహం జరిగింది. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ వీరికి అందజేస్తున్నాము. సేవకులు పైకి రండి. కల్వ చెర్ల నుంచి వచ్చిన పాస్టర్ గారు దయచేసి వేదిక మీదకి రండి. పాస్టర్ గారు కల్వ చెర్ల నుంచి వచ్చిన పాస్టర్ గారు దయచేసి వేదిక మీదకి రండి.
ఇంకో పాస్టర్ గారు ఉన్నారు, దయచేసి వేదిక మీదకి రండి. ఇంకో పాస్టర్స్ ఉంటే దయచేసి వేదిక మీదకి రండి. ఉన్నారా? దూరం ఉన్నారా? కల్వచర్ల నుంచి వచ్చిన పాస్టర్ గారు పరంజ్యోతి అయ్య గారు రెవరెండ్ పరంజ్యోతి అయ్య గారు ఫోన్ చేస్తారా? ఓకే ఓకే, తర్వాత మళ్ళీ రావచ్చు నేను. ఓకే ఓకే, గాడ్ బ్లెస్. సాక్షులు దీనికి సంతకాలు పెట్టడానికి అమ్మాయి సైడ్ ఇద్దరు, అబ్బాయి సైడ్ ఇద్దరు, దయచేసి వేదిక మీదకి రండి. అప్పటిదాకా వీటికి ఇంకో కొంచెం కార్యక్రమం ఉన్నది. చేద్దాం. బైబిల్ ఇది, బైబిల్ మనం ఇద్దరము అబ్రహాము, సారా వలె యేసు అనే విత్తనాన్ని గలతీ 3:16 ప్రకారము యేసు అనే విత్తనాన్ని వేసుకుందాము. మనమిద్దరము మరియా, యోసేపు వలె యేసు క్రీస్తుని అనగా దేవుని ప్రేమని లోకానికి అందిస్తాము. ఆమె పాస్టర్స్ సేవకులు ఉంటే అందరు దయచేసి వేదిక రండి. నేను ప్రాన్ చేద్దాం, తర్వాత సంతకాలు తర్వాత పెడతారు. ప్రార్థన చేస్తాం. అందరూ ఎక్కిపించండి ప్రార్థనలో. దేవుడు విని దీవించి బలమైన సాధనగా వాడుకుని గాక. హల్లెలూయ, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధ గొప్ప దేవ, మీకు వందనాలు చేస్తున్నాను. హల్లెలూయ తండ్రి. మీ యొక్క బ్రదర్ నా తండ్రి ప్రశాంత్ని ఈ రోజు మీరు చేతపరిచినారు ప్రభువా. హల్లెలూయ తండ్రి, మీ ప్రణాళిక ప్రకారం మీరు చేతపరిచినారు. హల్లెలూయ, మరియు యోసేపులు ఈ లోకంలో ఎంతోమందికి కావాలా? అబ్రహాం సారా ఎవరు లోకంలో ఎంతోమందికి కావాలా? ప్రతి భార్య భర్తలు అలాంటి ప్రేమ కలిగి జీవించాలా? వీరిని ఆ ప్రేమతో అభిషేకించండి. వారిని అభిషేకించిన దేవుడు, వీరిని అభిషేకించండి. ఆయా తరాలకు వారిని అభిషేకించినారు. ఈ తరానికి ఈ వీరిని మీరు చేతపరిచినారు, మీరు అభిషేకిస్తున్నారు ప్రభువా. హల్లెలూయ, వీరి ద్వారా సైతాన్ రాజ్యం పాపరాజ్యం కూలును గాక. హల్లెలూయ, నీతి రాజ్యం దేవుని రాజ్యం కట్టబడును గాక. హల్లెలూయ, వీరు వెళ్తుంటే అతని చీకటి శక్తులు కూలును గాక. ఆ పవర్ వీళ్ళు కలిసి రిలీజ్ అవును గాక. రహస్యబారా శిఖిందరా శ్రీయజ్నాథ్, లెట్ యువర్ పవర్ ఫ్లో ఇన్ టు దెమ్ లార్డ్ జీసస్. హల్లెలూయ, అనాయింట్ యువర్ లార్డ్ విత్ ఎ సూపర్నేచురల్ అనాయింటింగ్ విత్ ఎ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ లార్డ్ జీసస్. లెట్ హర్ బి ద మదర్ ఆఫ్ మిలియన్స్ 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 లార్డ్. హల్లెలూయ, లెట్ హిమ్ బి ద ఫాదర్ ఆఫ్ నేషన్స్ లార్డ్. హల్లెలూయ, అబ్రహాము ఇచ్చిన ఆ యొక్క నాతడు మరి ఆశీర్వచనం అనేక దేశాలు కనులుగాక, తండ్రి ఒకదుగాక. ఆ మాట నెరవేర్చండి ప్రభా. కొట్లాది వారికి తల్లి అవుద్దుగాక అనే రెబేక ఇచ్చిన ఆశీర్వచనం ఈ బిడ్డలు నెరవేరును గాక. ప్రతి భార్య భర్తలు అది నెరవేరును గాక. ప్రేమతో ప్రతి సంసారం ఉండును గాక. ఈ కార్యం మీరు చేయమని యేసు క్రీస్తునలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మారనాథ త్వరగారము యేసు రక్తం ఇచ్చేం, ప్రవేశనాలకు ఇచ్చేం, ప్రవేశ రక్తం సంపూర్ణం ఇచ్చేం, వాది క్రియలు నాశనం తండ్రి. మీ కార్యం నిరంతరం చేయం చేయం చేయం. అమ్మేని యేసు క్రీస్తు కృపా సమాధానంతో నీకు పరిశుద్ధ ఆత్మ నడిపింపు మీ అందరికీ నూతన వదులుతూ ఉండగాక. ఆమేన్. హల్లెలూయ. రైట్, ఒక పాట.
la 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 la.
ఒక అద్భుతము నీలాయ ద్రాక్షారసము కారూరిలో ఆ పిండి విందులో ప్రభు చేసి ఒక అద్భుతము నీలాయ ద్రాక్షారసము ఏ సమయం ప్రభురే చేరువా ఏ సమయం ప్రభురే వేడువా వేచియుండువా ప్రభురాకకై కోరుకున్న చిలిమి పొందుడు కొరైన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందుడు కొరైన ఎన్నడు ఈ సమయం మీరే చేరువా ఈ సమయం మీరే చేరువా వేచి ఉన్నది విబంధము కలోచర్ల నుంచి వచ్చిన ఫాస్ట్ గారు వచ్చి ప్రేయర్ చేయాలని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి, మీ పరిశుద్ధమైన మహిమోన్నతమైన ఉన్నతమైన ఘననామమునకు వెళ్ళలేని వందనములు. కృష్ణదాస్త్రి స్తోత్ర చెల్లిస్తాం తండ్రి. 2021 ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి మాసము 18వ తారీఖు ఈ సోమవారం ప్రభా ఈ దినాన్ని ప్రశాంత రాజు ప్రశాంతి దంపతులకు వివాహాన్ని మీరు ఎంతో దీవునికరి జరించున్నారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఒంటరైన ఇరువురిని ప్రభా ఈ పరిశుద్ధ వివాహము ద్వారా మీరు తెచ్చిపరిచే విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఇరువురు కూడా భార్యాభర్తలకు ఎలా జీవించాలో కలిసి, ఇదిగో ప్రభా వారి దాంపత్య జీవితాన్ని కుటుంబ జీవిత విధానాన్ని ఎలా కట్టుకోవాలో మరి ఇరువురికి తగిన జ్ఞానాన్ని మీరు మెండుగా ప్రసాదింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఎస్సయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. వివాహము అనే విషయాలు ఘనమైనదని మీకు వాక్యం చదివిస్తున్నది. ఈ ఘనమైన వివాహాన్ని మీరు ఇంతవరకు ఎంతో దీవునికరంగా మహిమకరంగా జరిగిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాము. ప్రతిబింద కార్యశక్తులు దురాత్మను ఏసులో లయం ఇచ్చేయండి. మీ సంధికాంతిని, మీ దైవ కృపను, మీ దైవ ప్రత్యక్షతను, మీ దైవలుగును, మీ దైవమయమును వారిపై మిండిగా ప్రకాశింపచేయండి. ప్రాముఖ్యముగా ఈ పరిశుద్ధ వివాహము ద్వారా రక్షలేని వారికి మీ ఉన్నతమైన విలువైన మహారక్షణ భాగ్యాలు కొలు చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినము బదులుకొని ఇదో ప్రభా మన వారికి దాంపత్య జీవితంలోనికి ప్రభా భార్యవత్తలుగా ప్రభా మన ప్రవేశిస్తుండగా బిడ్డలు మీరు అభిషేకించి బాధపరచండి. మళ్ళా రానున్న ప్రభా వారి యొక్క ఫస్ట్ మ్యారేజ్ డేకి నైనా వారి ఒడిలో ఒక బహుమానం ఇచ్చి చూసినట్లు గొప్ప భాగ్యాన్ని ధన్యత వారికి అనుగ్రహింపచేయమని యేసునామలను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. హాయ్ హాయ్
భాషనే కమ్మరేవు సుడు బంధువుల రాత స్నేహితుల హీల అరసు మురిపించరు జతపరచబడిన నూతన వధువులకు విచ్చేసిన బంధుమిత్ర శుభాశలకు మరి పెళ్లికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే దైవజనులకు ప్రతి ఒక్కరు కూడా మా భోజస్ ఆర్కెస్ట్రా వారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొక పాట పాడుకుందాం. అందుకొని మా స్వాగతం. హలో 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 అందమైన వెలుగు అబురము నీల నిలిచెను పీఠలేని గగనాన దూతకోటి నిలచి గానము ఏల చేసెను అద్భుతాలే
జన్మమును సోయగారే ఇంత గొల్పు నీదు జన్మ అందుకురుమా స్వాగతం అందుకురుమా స్వాగతం అపవాది క్రియలకు అదంత నాశనం ఈనాడే ఆరంభం దేవుడికి అసాధ్యము ఏది లేదని రుజువయే నేటితో అపవాది క్రియలకు అదంత నాశనం ఈనాడే ఆరంభం రక్షణాగ్రదారి ఇది క్షణమే వారి రక్షణాగ్రదారి ఇది క్షణమే వారి నీ పాటి లేదు సరి అందుకురుమా స్వాగతం ఇచ్చరుతర రాజ్య వినేత శాశ్వత జీవ భక్ష ప్రదాత అందుకురుమా స్వాగతం అందుకురుమా స్వాగతం
Yeah.